జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి నమస్తే కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉన్న షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రైవేటీకరణకు మార్గం క్లియర్ అయింది ఈ సంస్థలో ప్రభుత్వానికి ఉన్న అరవై మూడు పాయింట్ ఏడు ఐదు శాతం పెట్టుబడులను అమ్మడానికి ప్రక్రియ మొదలైంది మే నెల నుంచి వీటి కోసం ఫైనాన్షియల్ బీడ్లను కేంద్రం ఆహ్వానించనుంది పూర్తయితే షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రైవేట్ కంపెనీగా మారుతోంది పంతొమ్మిది వందల అరవై ఒకటి ముంబై కేంద్రంగా ఈ కార్పొరేషన్ మొదలైంది సముద్రంలో సరుకు రవాణా చేసేందుకు ఈ సంస్థ పనిచేస్తోంది సరుకు రవాణా షిప్లు ప్యాసింజర్ షిప్లు కంటైనర్లతో పాటు మరిన్ని సేవలను ఈ సంస్థ అందిస్తోంది ఇన్నాళ్ళు అరవై మూడు శాతం ప్రభుత్వ పెట్టుబడులతో ఇది ప్రభుత్వ రంగ సంస్థగా ఉండేది కానీ మోదీ ప్రభుత్వ ప్రైవేటైజేషన్లో భాగంగా ఇందులోని పెట్టుబడులను ప్రభుత్వం ఉపసంహరించుకుంటోంది రెండు వేల పంతొమ్మిదిలోనే కేంద్ర ప్రభుత్వం ప్రైవేటైజేషన్ పై కీలక ప్రకటన చేసింది ప్రభుత్వ రంగ సంస్థల్లోని పెట్టుబడులన్నీ తమ ప్రభుత్వం ఉపసంహరించుకుంటుందని ఈ ప్రక్రియ వీలైనంత వేగంగా చేపడతామని తెలిపింది ఇందులో భాగంగానే షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో పెట్టుబడులను ఉపసంహరించుకునే ప్రక్రియ మొదలైంది కేంద్రం తీసుకున్న ప్రైవేటైజేషన్ నిర్ణయాన్ని ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తూ వస్తున్నాయి తెలుగు రాష్ట్రాల్లో కూడా విశాఖ ఉక్కు కేంద్రంగా వివాదం కొనసాగుతోంది స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటు పరం చేయవద్దంటూ అన్ని రాజకీయ పక్షాలు పోరాటం మొదలుపెట్టాయి తెలంగాణ అధికార పార్టీ అయిన బీఆర్ఎస్ కూడా ఈ పోరాటంలో భాగమైంది తాజాగా కేటీఆర్ సైతం కేంద్రంపై విరుచుకుపడ్డారు పడ్డారు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను తాము ఎంత మాత్రమూ సహించబోమన్నారు కేంద్రం తెలుగు ప్రజలకు అన్యాయం చేస్తుందని కంపెనీలన్నీ అదానికి కట్టబెట్టేందుకే ప్రైవేటీకరణ అని విమర్శలు గుప్పించారు ఈ నేపథ్యంలో అసలు ప్రైవేటీకరణ లాభమా నష్టమా అన్న సందేహాలు నెలకొన్నాయి ప్రభుత్వాలు సంస్థలను నడపటం మంచిదేనా ప్రైవేటైజేషన్ పై జపాన్ రైల్వే అనుభవం ఏం చెబుతోంది దీనివల్ల కార్మికులకు నష్టం కలుగుతుందా అనే విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రపంచంలో పారిశ్రామిక రంగం అభివృద్ధి చెందుతున్న కాలంలో ప్రభుత్వాలే పెట్టుబడులు పెట్టాయి దీనికి చాలా కారణాలే ఉన్నాయి అప్పట్లో ఒక పెద్ద ప్లాంట్ పెట్టడానికి వ్యక్తుల దగ్గర భారీగా ధనం ఉండేది కాదు దీంతో పాటు బ్యాంకింగ్ రంగం కూడా అంతగా అభివృద్ధి చెందలేదు దీనివల్ల పరిశ్రమలను స్థాపించడానికి ప్రభుత్వమే అనివార్యమైంది అందుకే సోవియట్ కాలంలో రష్యా చైనా యూరోప్లు ప్రభుత్వ పెట్టుబడులతో సంస్థలను స్థాపించేవి ఇవి ప్రభుత్వాలకు భారంగా మారిన తప్పని పరిస్థితుల్లో వీటిని కొనసాగించాల్సి వచ్చింది అయితే పంతొమ్మిది వందల ఎనభై నుంచి ప్రపంచంలో చాలా మార్పులు వచ్చాయి ప్రైవేటు వ్యక్తులు పెట్టుబడులు పెట్టడం స్టార్టప్లుగా ప్రారంభించి సంస్థలను అభివృద్ధి చేయటం మొదలైంది దీంతో పాటు బ్యాంకింగ్ రంగం కూడా అభివృద్ధి చెందింది ఈ కారణాలతో ఔత్సాహిక పారిశ్రామిక వేతలు పరిశ్రమలను మొదలుపెట్టి భారీ లాభాలతో సంస్థలను నడపడం మొదలైంది ప్రభుత్వ రంగం కంటే ప్రైవేటు రంగం సమర్థవంతంగా పనిచేయడంతో ప్రభుత్వాలు వీటిని గుర్తించాయి పూర్తి కమ్యూనిస్టు భావజాలం ఉన్న రష్యా చైనా కూడా మెల్లమెల్లగా ప్రైవేటు రంగం వైపు అడుగులు వేశాయి పంతొమ్మిది వందల ఎనభైల నుంచి చాలా దేశాలు ప్రైవేటీకరణ బాట ప్రైవేటైజేషన్ కు జపాన్ రైల్వే వ్యవస్థ చక్కటి ఉదాహరణగా నిలుస్తోంది జపాన్ జాతీయ రైల్వే వ్యవస్థ జపనీస్ నేషనల్ రైల్వేస్ పంతొమ్మిది వందల ఎనభై ఏడులో దాన్ని ప్రైవేటీకరణ బాట పట్టింది అంతకు ముందు వరకు ఈ సంస్థ భారీ నష్టాలను చవిచూసేది దీంతో చేసేదేమీ లేక ఈ సంస్థను ప్రైవేటు పరం చేసింది దీన్ని ఆరు ప్రాంతీయ ప్యాసింజర్ రైలు కంపెనీలుగాను ఒక ఫ్లైట్ రైలు కంపెనీగా విభజించింది అప్పటి నుంచి ఈ సంస్థ లాభాల బాట పట్టింది మూడు దశాబ్దాల తర్వాత ఈ కంపెనీ భారీ లాభాలను గడిస్తోంది కోవిడ్ సమయంలోనూ జపాన్ రైల్వేలు లాభాలను గడించాయి ఈ సంస్థ రోజురోజుకి తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూనే ఉంది ఒక్క జపాన్ లో మాత్రమే కాదు ప్రస్తుత కాలంలో అన్ని దేశాలు ప్రభుత్వ రంగాన్ని వదిలించుకుని ప్రైవేటు రంగం దిశగా పయనిస్తున్నాయి ఇదే దారిలో భారత్ ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తోంది ప్రభుత్వ రంగ సంస్థల నుంచి పెట్టుబడులను ఉపసంహరించుకోగా వచ్చిన సొమ్ములను ప్రభుత్వాలు మౌలిక సదుపాయాలను కల్పించడానికి ఉపయోగిస్తున్నాయి రోడ్లు ప్రాజెక్టులు చేపట్టడం ద్వారా దీర్ఘకాలిక లాభాలను ఆర్జిస్తాయి వీటి వల్ల ప్రజలకు మౌలిక వసతులు అందుబాటులోకి రావడంతో పాటు ప్రభుత్వానికి దీర్ఘకాలికంగా లాభాలు వస్తాయి ఈ విషయంలో ఆస్ట్రేలియా ప్రభుత్వం చాలా ముందు ఉంది ప్రభుత్వ రంగ సంస్థల్లోని పెట్టుబడులను అన్నిటినీ ఉపసంహరించుకొని వాటిని మౌలిక వస్తువులకు హెచ్చిస్తూ వచ్చింది ఆ దేశం అభివృద్ధిలో ముందు స్థానంలో ఉండటానికి ఇది కూడా ఒక కారణమే అని ఆర్థిక రంగ నిపుణులు చెబుతున్నారు ప్రైవేటీకరణ వల్ల అంత లాభమే జరుగుతుందని చెప్పడం కూడా తప్పే దీనివల్ల కార్మికులకు కొంత నష్టము జరిగే అవకాశము ఉంటుంది ప్రైవేటు రంగంలో కార్మికుల సంక్షేమానికి అంతగా ప్రాధాన్యత ఉండదు పూర్తి లాభపేక్షతోనే యాజమాన్యం ఆలోచన ఉంటుంది కాబట్టి తక్కువ జీతాలు ఇస్తూ ఉంటాయి కొంతమంది మాత్రమే కార్మికుల గురించి ఆలోచించే అవకాశము ఉంది కానీ దాదాపు ఎక్కువ శాతం కార్మికుల గురించి ఆలోచించే యజమానులు తక్కువగా ఉంటారు దీనివల్ల ప్రైవేటైజేషన్ ను వ్యతిరేకించే వారు ఉన్నారు అయితే కేవలం ఇదొక్క కారణంతోనే పూర్తి ప్రైవేటైజేషన్ ను వ్యతిరేకించడము సబబు కాదు దీనికి కార్మిక చట్టాలను బలోపేతం చేస్తే సరిపోతుంది పరిశ్రమలను ప్రభుత్వాల కంటే ప్రైవేటు వ్యక్తులు నడిపినప్పుడే నాణ్యతతో ఉన్న ఉత్పత్తులు అందుబాటులోకి వస్తాయి దీనివల్లే మోదీ ప్రభుత్వం ప్రైవేటైజేషన్ను ప్రోత్సహిస్తోంది